పూర్వజన్మ కర్మ కూడా తొలగించుకొని కర్మ వల్ల వచ్చిన జబ్బుల్ని అంటే మూలాల్లో నుంచి తగ్గించడం కోసం కర్మ విపాకం చేసి మందిస్తే జబ్బు దీర్ఘకాల వ్యాధులన్నీ పోతాయన్నమాట. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క పవర్ ఉంటుందండి. అక్కడికి వెళ్తే కొన్ని చెట్లు వెళ్తే కొన్ని కర్మలు పోతాయి, శ్రీశైలం వెళ్తే కొన్ని పోతాయి, తిరుపతి వెళ్తే కొన్ని పోతాయి, కాశీ వెళ్తే కొన్ని పోతాయి, కొన్ని చోట్లకైతే కొన్ని కర్మలు పోతాయి అన్నమాట. ఎన్నో ఔషధాలతో ఈ యాగం జరుగుతుంది. 5 రోజుల పాటు నిర్వినామంగా అఖండ యాగం, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, మొట్టమొదటి చేస్తుంది మనమే. ఆరోగ్యం కోసం చేస్తున్న అతి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ యాగంలో ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ యాగంలో పాల్గొనవచ్చు. విభూది, తీర్థం, ప్రసాదం ఇవి కూడా ఔషధాలే. తీర్థం కూడా ఔషధమే, ప్రసాదం ఔషధం. ఎన్నో రకాల ఔషధాలతో మన ఇమ్యూనిటీ పెంచే మూలికలతో ఒక తీర్థం, అలాంటి ప్రసాదం కూడా. దాదాపు 108 ఔషధాలతో ఈ యాగం జరుగుతుంది. ఆ భస్మం చాలా అద్భుతమైన ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. హరి ఓం. శంనో మిత్రశ్యం వరుణ శంనో భవత్వర్యమాం శన్న ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శాంతి. అందరికీ నమస్కారం. ధన్వంతరి అఖండ యాగం, కర్మవిపాకం. 5 రోజుల పాటు ధన్వంతరి అఖండ యాగం నిర్వహించబడుతుంది. కర్మవిపాకం అనే కాన్సెప్ట్లో ఈ యాగం నిర్వహించబడుతుంది. ఇప్పటిదాకా మేము యాగాలు ప్రతి చోట ఏంటంటే యాగం చేయడం మాకు ఒక అలవాటు. ధన్వంతరి యాగం అంటే ధన్వంతరి యాగం ఎందుకు చేస్తాము అంటే వైద్యానికి ఆధ్యాత్మికానికి ముడి ఏంటంటే భూమి మీద మొట్టమొదటి డాక్టరు ధన్వంతరి. సో ధన్వంతరి ఎవరు? విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో ఉద్భవిస్తాడు. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో ధన్వంతరి అవతారంలో రావడానికి కారణం ఏంటంటే దేవతలకు వైద్యం చేయడం కోసం ధన్వంతరి అమృత కలశంతో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు. అంటే ఆది వైద్యుడు ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే ధన్వంతరి అన్నమాట. కాబట్టి ఆయుర్వేద శాస్త్రానికి మూల పురుషుడు ధన్వంతరి. అలాగే ధన్వంతరి పూజ చేసిన, ధన్వంతరికి అభిషేకం చేసిన, ధన్వంతరికి యాగం. ఈ యాగం ఎందుకంటే ఆయుర్వేదంలో మనకి 70% జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్పడి చెప్పేది ఆయుర్వేదం. తర్వాత పూర్వజన్మ కర్మ కూడా తొలగించుకొని కర్మ వల్ల వచ్చిన జబ్బుల్ని అంటే మూలాల్లో నుంచి తగ్గించడం కోసం ఆయుర్వేదంలో కర్మ విపాకం అనే కాన్సెప్ట్ ఉంటుంది. కర్మ విపాకం చేసి మందిస్తే జబ్బు దీర్ఘకాల వ్యాధులన్నీ పోతాయన్నమాట. ఎందుకంటే ఈ అంటే వైద్యం వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. స్పిరిచువాలిటీ అన్న వైద్యం రెండు ఒకటే. మంది స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం మంది. సో అందులో అన్నీ అల్టిమేట్. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ఆయుర్వేదాన్ని తీసుకుంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వరకు మనని శుద్ధి చేస్తామట. జబ్బు అనేది మనకి స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వరకు ఉంటుంది. ఈ వచ్చే దీర్ఘకాల వ్యాధులు, క్రానిక్ డిసీజులు అన్నీ కూడా కారణ శరీరంలో మొదలవుతాయి. ఇవన్నీ కర్మ వల్ల వస్తాయన్నమాట. అది మన కర్మ అవ్వచ్చు, మన పూర్వీకుల కర్మ అవ్వచ్చు, మన పూర్వీకులు చేసినది అవ్వచ్చు. ఏదైనా ఒక కర్మ వల్ల మనకి ఆ జబ్బులు వస్తాయి, దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. దానికి ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారు, కర్మ విపాకం చేసి వైద్యం చేస్తే ఆటోమేటిక్గా జబ్బు తగ్గిపోతున్నాడు. ఆ కర్మ విపాకం కాన్సెప్ట్లోనే ఈ ధన్వంతరి యాగం నిర్వహించడం జరుగుతుంది. నేను దాదాపుగా చాలా ఏళ్ళుగా చేస్తున్నాను. మేము పెట్టిన ప్రతి క్యాంప్లోని ధన్వంతరి యాగం చేస్తున్నాం. కొన్ని కారణాలు ఏంటంటే 3 రోజులు అనేది ఒకరోజు చేయగలుగుతున్నాం. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకంగా ఈ కర్మ విపాకం కోసం ఒక ధన్వంతరి యాగం ఒక 5 రోజుల పాటు నిర్వహిద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ మాకు 30 ఏళ్ళ కాలం. అది ఒక చోట ఎక్కడో ఒక చోట భూమి మీద మంచి మంచి వాతావరణంలో అంటే ఆ స్థలానికే ఒక మంచి ఎనర్జీ ఉన్న ప్లేస్లో
ఎప్పటికైనా సరే ఒక ఆయుర్వేదం హీలింగ్ సెంటర్ పెట్టాలనేది నా కాన్సెప్ట్. ధన్వంతరి సహస్రాయపీఠం కట్టాలని ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను నేను. కొన్ని తరాల వరకు, ఒక 2000 సంవత్సరాల వరకు అక్కడ వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలనేది నా ఆకాంక్ష. ఆ సందర్భంగా నేను 30 ఏళ్ళు వెతికి వెతికి ఒక మంచి ప్లేస్ని వెతుక్కున్నా ఉంటానండి. ఎందుకంటే ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క పవర్ ఉంటుందండి. అక్కడికి వెళ్తే కొన్ని చెట్లు వెళ్తే కొన్ని కర్మలు పోతాయి. శ్రీశైలం వెళ్తే కొన్ని పోతాయి, తిరుపతి వెళ్తే కొన్ని పోతాయి, కాశీ వెళ్తే కొన్ని పోతాయి. అలాగేంటంటే మనది పుణ్యభూమి, కర్మభూమి అంటాం. కొన్ని చోట్ల కదా కొన్ని కర్మలు పోతాయి అన్నమాట. అందుకే పూర్వం తీర్థయాత్రలు చేసేవాళ్ళు. అలా ఏంటంటే నేను ఒక 20-30 ఏళ్ళు అలా ఎదిగి ఆఖరికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆ ప్లేస్కి అద్భుతమైన పవర్ ఉంది దానికి, ఆ ప్రాంతానికి. ఆ నేచర్ అంత గొప్పదని ఉంటుంది అక్కడ. అక్కడికి వస్తే చాలు, సగం జబ్బులు పోతాయి, పూర్వం కర్మలు పోతాయి. అక్కడ ఉండే ప్రకృతి, ఆ కొండలు, ఆ స్థలం, ఆ ప్రభావం, అక్కడ ఆల్రెడీ అది ఒక స్పిరిచువల్ ప్లేస్. ఎన్నో కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికంగా వెలిగిన ప్లేస్ అనమాట. ఎంతో ఋషులు మహర్షులు తపస్సు చేసిన ప్లేస్ అలాంటివి. సో అలాంటి ప్లేస్ ఎదిగాం. ఆ ప్లేస్లో ఫ్యూచర్లో చేయబోయేది ఏంటంటే ఒక ధన్వంతరి సహస్రాయ పీఠం. ఆ పీఠం కేవలం ఏంటంటే ఏదో పూజలు అభిషేకాలు కాకుండా ఎవరు వచ్చినా పూర్తిగా ఆరోగ్యం కోసం రావాలి, ఆరోగ్యాన్ని పరిపూర్ణ ఆరోగ్యం పొంది వెళ్ళాలి, అలాంటి కాన్సెప్ట్లో కడుతున్న పీఠం అది. ఇక మతాచారం కాకుండా నాకు తెలిసి 2 ఉంటాయి మానవ జాతిలో. కులం మతం అంటే, ప్రాంతం అంటే, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఇద్దరు ఉంటారు మానవ జాతిలో. ఆరోగ్యవంతుడు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండేలా ఉండాలి. 2, అనారోగ్యవంతుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యవంతుడిగా మారాలి. మారి తర్వాత తరాన్ని అనారోగ్యం పాలకుండా చూడాలి. అంటే ఆ పీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ వైద్యం అందాలనేది నా కాన్సెప్ట్. దానికోసం 30 ఏళ్ళగా వెతికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. అది కుమ్మకోట ప్రాంతం. అంటే అంత మూల ఎందుకు పెట్టాలనుకుంటారు మీరు. సో ఆ పీఠం కట్టే ముందు అక్కడ ఈ వైద్యం అంటే ప్రకృతి, ప్రకృతి అంటే ఈ వృక్షాలు, వృక్ష సంపద అంటే వనమూలికలు, ఔషధులు అన్నీ ఉంటే వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు అంతా వృక్ష సంపద అంతా అంతరించిపోతుంది. అందులో విలువైన ఔషధ మొక్కలు అన్నీ అంతరించిపోయాయి. సో మొక్కలు పెంచాలి, మొక్కల మధ్యలో పీఠం ఉండాలి. అంటే ఏది చేసుకోవాలన్నా ప్రకృతి లేకుండా మనం ఏం చేయలేం. ఒక ఆయుర్వేద వనం పెంచాలన్నది ఒక కాన్సెప్ట్. ఆయుర్వేద వనంలో ఈ పీఠం ఉండాలి. సో దీనికోసం ఒక తొలి అడుగు, ఫస్ట్ స్టెప్ వేస్తుంది అనమాట. ఆ స్టెప్ ఏంటంటే దీనికి ఒక సింబల్గా, అంటే కర్మ విభాగం అనే కాన్సెప్ట్కి సింబల్గా ధన్వంతరి, ఆయుర్వేదానికి ధన్వంతరి అయితే సిద్ధవైద్యానికి శివుడు. సో ఇద్దరు కలిస్తే ఈ స్పిరిచువల్ సైన్స్లో కర్మ విపాకం అనే కాన్సెప్ట్. సో దానికి ఒక సింబల్గా ఉండడం కోసం 120 అడుగుల శివలింగంలో ధన్వంతరి విగ్రహం వస్తుందన్నమాట. సో శివలింగంలో ధన్వంతరి 120 అడుగులు, ప్రపంచంలో ఎక్కడ లేదు. శివుడు, ధన్వంతరి ఈ రెండు కలిసి వైద్యానికి ప్రతీక అనమాట. ఈ కర్మ విపాకానికి ఒక సింబల్, అలాంటిది ఒక సింబల్ అరణ్యేశ్వరుడు అనే కాన్సెప్ట్లో ఒక పెద్ద విగ్రహ నిర్మాణం జరుగుతుంది. ఫస్ట్ చేయబోతున్నాం. దాని శంకుస్థాపన కూడా పెట్టాం ఆ రోజు. కాబట్టి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాం. కాబట్టి ఒక 2000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద మానవులకి వైద్యం అందడం కోసం, పరిపూర్ణమైన వైద్యం అందడం కోసం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞానికి ఆరంభం ఈ ధన్వంతరి అఖండయాగం, కర్మవిపాకం అనేది 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 3వ తారీఖున విగ్రహానికి శంకుస్థాపనతో పాటు యాగం మొదలవుతుంది, ధన్వంతరి యాగం. ఎన్నో ఔషధాలతో ఈ యాగం జరుగుతుంది. 5 రోజుల పాటు నిర్విరామంగా అఖండ యాగం. ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు, మొట్టమొదటి చేస్తుంది మనమే. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనకు తెలిసి కలియుగంలో ఇప్పుడు దాకా ఎవరు ధన్వంతరి యాగాన్ని అంత అద్భుతంగా ఎవరు చేయలేదు. ఇది వైద్యం కోసం, ఆరోగ్యం కోసం చేస్తున్న ఒక అతి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఫ్యూచర్లో అక్కడ గురుకులం, మేము అంటున్నాం కదా రైట్ ఫుడ్ రైట్ హెల్త్ రైట్ ఎడ్యుకేషన్ అని, ఏ 3 వ్యాపారం అయిపోయాయో ఆ 3, ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందో, ఈ భారతీయులందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారో, ఆ 3 డివైన్ సర్వీస్గా అందించడం కోసం అక్కడ ఒక సహస్రాయ పీఠం నిర్మాణం జరుగుతుంది రేపొద్దున. సో దానికి ముందుగా ఈ అరణ్యేశ్వరుడు 120 అడుగుల అరణ్యేశ్వరుడు నిర్మాణం జరుగుతుంది. దాని తర్వాత గురుకులం నిర్మాణం ఉంటుంది అక్కడ. దాని తర్వాత సహస్రాయ పీఠం,
అలాగే 2500 రకాల ఔషధ మొక్కలు నిర్మాణం ఔషధుల్ని అక్కడ పెంచడం జరుగుతుంది. సో ఇదంతా ఒక 2000 సంవత్సరాల పాటు ఇక్కడ నిర్విరామంగా అందరికీ తర్వాత తరాల వరకు కూడా ఇప్పుడు మనకి మన పిల్లలకి మన మనవలకి మన తర్వాత తరానికి కూడా అందించడం కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞం ఇది. అందుకు ఈ యాగం నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు ఈ యాగం 5 రోజులు ధన్వంతరి అఖండ యాగం కర్మవిపాకం కోసం 5 రోజుల పాటు ఈ అఖండ యాగం జరుగుతుంది. సో ఈ యాగంలో ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ యాగంలో పాల్గొనవచ్చు. దానికి ఎలాగ ఏంటి అనేది కింద నెంబర్లు స్క్రోల్ అవుతుంటాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఆ వివరాలు నేను చెప్తారు. మేము ఎక్కడ క్యాంప్ పెట్టినా 2 రోజులు 3 రోజులు యాగం చేస్తా అన్నాం, కానీ మేము ఒకరోజు కొన్ని చోట్ల ఒకరోజు చేస్తున్నాం. చూసిన వాళ్ళు విన్న వాళ్ళు దీని గురించి కొంత అవగాహన వాళ్ళు చాలామంది సరే యాగం ఏదైనా ఒక చోట కంటిన్యూ చేసేలా ఉంటే అంటే యాగం కోసం యాగం చేయించుకుంటాం యాగంలో పాల్గొంటామని చాలామంది అడుగుతున్నారు. అందుకు ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఎలాగ మనం ఈ కార్యక్రమం పెట్టాం కదా, ఒక 5 రోజుల పాటు మనం నిర్వహిస్తే అందరూ పాల్గొంటారు. నేను పాల్గొనడానికి ఏమేమి మీరు ఇక్కడ రావక్కర్లేదు, మామూలుగా మీ గోత్రనామాలు మీ పేరు గోత్రనామాలుతో పాటు మీ ఆరోగ్య సమస్య అని తెలిపితే చాలు, మీ పేరుతో ఇక్కడ ఆ యాగం చేయించి దానికి సంబంధించిన తీర్థం ప్రసాదం విభూది అని మీకు మళ్ళీ కొరియర్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది మారుమూల ప్రదేశం, అందులోని పేషెంట్ల కోసం ఇది ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం చేస్తాం. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా చేస్తున్న యాగం ఇది. కాబట్టి వాళ్ళందరూ పాల్గొనవచ్చు. పాల్గొనాలంటే మీరు చేసే చిన్న పని మీరు కింద వచ్చే ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఆరోగ్య సమస్య, మీ గోత్రం తెలియకపోతే ఓన్లీ మీ పేరు మీ ఆరోగ్య సమస్యలు చెప్తే ఈ యాగంలో ఆ కార్యక్రమం మేము నిర్వహిస్తాం జరుగుతుంది మీ పేరు మీద 5 రోజుల పాటు. తదనంతరం మీకు ఒక విభూది తీర్థం ప్రసాదం, ఇవి కూడా ఔషధాలే. తీర్థం అంటే ఏదో తీర్థం కూడా ఔషధమే, ప్రసాదం ఔషధం అంటే ఎన్నో మనము ఇందులో వేసే ఔషధాలతో తయారు చేసే తీర్థము, ఎన్నో రకాల ఔషధాలతో మన ఇమ్యూనిటీ పెంచే మూలికలతో ఒక తీర్థం అలాంటి ప్రసాదం కూడా. అలాగే విభూది అఖండ యాగంలో దాదాపు 108 ఔషధాలతో ఈ యాగం జరుగుతుంది. సో ఆ భస్మం చాలా అద్భుతమైన ఉంటుంది, అది కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీకు విభూతి తీర్థం ప్రసాదం కూడా మీకు మీ కొరియర్లు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది కేవలం అనారోగ్యంతో బాధపడే వారికి వారి కోసం ధన్వంతరి భగవానుడు ఆయురారోగ్యవాన్ని సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఇందులో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం.